हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु आवकाय इंट्लोने चाला ईजीगा सिंपल गा సంవత్సరాలు పాటు చెడిపోకుండా నిలువు ఉండేటట్లు ఎలా పెట్టాలనేది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇంత ఈజీగా ఆవకాయ పెట్టొచ్చా అని తెలుసుకుంటారు. మీకు ఆవకాయని ఎలా పెట్టాలనేది పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియన్స్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన పదార్థాలు మెంతులు, ఆవాలు, కారం, ఉప్పు, రా మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు, ఆయిల్ మరియు వెల్లుల్లి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన మామిడికాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పీసెస్ని 6 కప్పుల మామిడికాయ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాం. అంటే 6 కప్పుల కొలత పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. 6 కప్పుల మ్యాంగో పీసెస్కి 1 కప్పు ఉప్పు బాగా గుర్తుపెట్టుకోండి. 6 కప్పుల మ్యాంగో పీసెస్కి 1 కప్పు ఉప్పు, 1 కప్పు చిల్లీ పౌడర్. ఈ మామిడికాయ ముక్కలకన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు ఆవాలు మరియు 1 స్పూన్ మెంతుల్ని వేసుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా మనకి ఆవకాయకి కావాల్సిన మెంతి ఆవాల పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పొడిని 1 కప్పు తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు మెంతి ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1/4 కేజీ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. ఇప్పుడు మనం దించుకున్న ఈ ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు మరియు 4 గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఆయిల్ మొత్తం చల్లారాలి. ఇప్పుడు మనకి చల్లారిన ఈ ఆయిల్ని మనం మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలియపెట్టుకోవాలి. మనం ఏవైనా పికిల్స్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే థింగ్స్కి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే ఆవకాయ అనేది చెడిపోతుంది. కాబట్టి అలా లేకుండా చూసుకోండి. చూసారు కదా మనకు ఎంతో సింపుల్గా ఆవకాయ ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి సంవత్సరాల పాటు ఈ ఆవకాయ నిలువ ఉంటుంది. ఆవకాయని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. కానీ చాలామందికి ఎలా ప్రిపేర్ చేయాలనో తెలీదు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా మీరు కూడా ఆవకాయ ఊరగాయని పెట్టేయవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇందుకు మరో రెసిపీతో వచ్చేసాను. టమాటో నిల్వ పచ్చడి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మనకి ఈ టమాటో నిల్వ పచ్చడి 3 లేదా 4 నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు కూడా అర్థమైపోతుంది. అలాగే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన పదార్థాలు టమాటోస్, ఉప్పు, కారం, చింతపండు, గార్లిక్, ఆయిల్ మరియు ఆవాలు మెంతిపొడి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గార్లిక్ని క్లవ్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 600 గ్రాముల టమాటోల్ని తీసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. మనం మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మనకి టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఇందులో 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 50 గ్రాముల చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న ఈ టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి.
రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా మనకి ఇలా కన్సిస్టెన్సీ ఫామ్ లో వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో రెండు కప్పులు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి। ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి తగినంత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి। మనం ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు బాగా కుక్ చేసుకోవాలి। మనకి మిశ్రమం అనేది దగ్గరికి పడాలి। చూసారు కదా మనకి మిశ్రమం దగ్గరికి పడిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లార్చుకోవాలి। ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత ఇందులో చిటికెడు ఆవాల మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। మెంతి ఆవాల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు ఆవాలు ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। అంతే మెంతి ఆవాల పొడి ప్రిపేర్ అయిపోయినట్లే। ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాం। చూసారు కదండి ఈ మిశ్రమం మొత్తం మనకి రెడీ అయిపోయింది। టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఎంతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే టమాటో నిలువ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు। మనకి నాలుగు నెలల నుంచి ఐదు నెలల దాకా ఈ టమాటో నిలువ పచ్చడి నిలువ ఉంటుంది। అలాగే మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం యూజ్ చేసే థింగ్స్ వేటికి తడి ఉండకుండా చూసుకోవాలి। అలా అయితేనే మనకి పచ్చడి నిలువ ఉంటుంది, లేదంటే చెడిపోతుంది। చూసారు కదండి టమాటో నిలువ పచ్చడి ఎంతో ఈజీగా సులభంగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీతో షేర్ చేస్తున్నాను లెమన్ పికిల్, అంటే నిమ్మకాయ ఉరగాయ అని కూడా అంటారండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు। అలాంటి టేస్టీ మరియు ఒక సంవత్సరం పాటు నిలువుండే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా నిమ్మకాయ ఉరగాయని చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను। అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। మనం ముందుగా లెమన్స్ అన్నిటినీ తీసుకొని బాగా శుభ్రపరచుకొని ఎలాంటి తడి లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి। నేను 22 నిమ్మకాయలని తీసుకున్నాను। ఇందులో నేను 16 నిమ్మకాయలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను। మిగతా 6 లెమన్స్ వచ్చేసి స్క్వీజ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను అన్నమాట, అంటే మనకి జ్యూస్ కావాలి కదా, దానికోసం మనం ఒక 6 నిమ్మకాయల్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మిగతా లెమన్స్ అన్నిటినీ స్క్వీజ్ చేసుకుందాం। మిగతా మనం పక్కన పెట్టుకున్న 6 లెమన్స్ని స్క్వీజ్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం। ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి। నేను కట్ చేసిన లెమన్స్ అన్నీ వచ్చేసి నాకు 3 కప్స్ అయ్యాయండి, అంటే 3 కప్పుల లెమన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను। నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, మనం ఏ కప్తో అయితే లెమన్ పీసెస్ని యాడ్ చేసామో అదే కప్పుతో 1/2 కప్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, అదే కప్పుతో 1/2 కప్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్ ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 2 ఎండుమిర్చి మరియు 3 లేదా 4 కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమం అనేది చల్లార్చుకోవాలి। మనం చల్లార్చి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ పికిల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది। చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా పక్కా మెజర్మెంట్స్తో లెమన్ పికిల్ని ఎలా చేసుకోవాలి అనేది మీరు కూడా ట్రై చేయండి। చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ లెమన్ పికిల్ రెడీ అయిపోతుంది। మీరు ట్రై చేసి ఎలా ఉంది, ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ రెసిపీ।